క్రైస్తలో వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ తిరుముకొరికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యష్యా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం నుండి ముప్పై మూడవ అధ్యాయం వరకు చదువుకుందాం యశ్యా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయుహోవాయోధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియూ రౌతులు బలాఢ్యులనియూ వారిని ఆశ్రయించి వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుస్తుల ఇంటివారి మీదనో కీడు చేయు వారికి తోడ్పడు వారి మీదనో ఆయన లేచును ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కారు ఐగుప్తేయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కావు యహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడి నాశనమగుతురు యహోవా నాకు ఇలాగ సెలవిచ్చిన్నాడు తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాక సింహము కథమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించునట్లు సైన్యముల కధిపత్యకు ఎహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అధిపత్యకు ఎహోవా ఎరువులేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ఇస్రాయేలీలారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసి తిరో ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగు చేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడునూ పారవేయును నరునితికాని ఖడ్గము వలన అశూర్యులు కూలుదురు మనుషునిది కాని కత్తిపాలగుతురు ఖడ్గమెదుట నుండి వారు పారిపోవుతురు వారి పడుచువారు దాసులగుతురు భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక తీయుదురని యహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు ఎరుషలేములో ఆయన కొలిమియు ఉన్నవి యష్యా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ పరిపాలన చేయును అధికారులు న్యాయమును బట్టి ఎలుదురు మనుష్యుడు గాలికి మరుగైన వలెను గాలివానకు చాటైన చోటువలను ఉండును ఎండిన చోట నీళ్ల కాలువల వలెను అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలను ఉండును చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును మూడుడు ఇక ఘనుడని ఎంచబడడు కపటి ఉదారుడనబడడు మూడులు మూడవాకులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు గూర్చి కాని మాటలాడుచు ఆకలి వారి జీవనాధారము తీసుకొనుచు దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపం చేయుదురు మోసకారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములను బట్టి నిల్చుదురు సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిశ్చింత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు సుఖాసక్తి గల కన్యలారా వణకుడి నిర్విచారణులారా తొందర పనుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపట్ట కట్టుకొనుడి రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షావళిల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువబడును జన గల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవిగాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫలభరితమైన భూమిలో నీతి దిగును నీతి సమాధానము కలుగుచేయును నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయస్థానములయందును సుఖకరమైన నివాసముల ఎందున నివసించెదరు అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ నిన్నెవరు వంచింపకపోయినను వంచుచుండు నీకు శ్రమ నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడెదవు నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు యహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము మహాఘోషణ విని జనములు పారిపోవును నీవు లేచుటతోనే అన్యజనులు చెదరిపోవుదురు చీడ పురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరి పడినట్లు శత్రువులు మీద పడుతురు యహోవా మహాఘనత నుండి ఉన్నాడు ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుపును యహోవా భయము వారికి ఐశ్వర్యము వారి సూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరంగా ఏడ్చుచున్నారు రాజమార్గములు పాడైపోయెను త్రోవను నడుచువారు లేకపోయిరి అశూర నిబంధన మీరెను పట్టణములను అవమానపరచను నరులను తృణీకరించను దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయను బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనిచున్నవి చిన్నవి యహోవా ఇట్లా అనుకొనిచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనేదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనేదను మీరు పొట్టును గర్భము ధరించి కొయ్య కాలును కందురు మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళవలను అగును దూరస్తులారా ఆలకించుడి నేను చేసిన దాని చూడుడి సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి సియోనలోనున్న పాపులు దిగులు పడుచున్నారు వనకు భక్తిహీనులను పట్టెను మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అనుమాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును పర్వతములలోని శిలలు అతనికి కోటయ్యగును తప్పక అతనికి ఆహారము దొరకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచదవు దూరము నాకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును జనసంఖ్య వ్రాయివాడు ఎక్కడ ఉన్నాడు తూచువాడు ఎక్కడ ఉన్నాడు బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపలేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీ వికను చూడవు ఉత్సవ కాలములలో మనము కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుషలేమును చూచును దాని మేకులెన్నడను ఊడదీయబడవు దాని త్రాళ్లలో ఒక్కటి అనను తెగదు అచ్చట యహోవా ప్రభావము గలవాడై మన పక్షమున నుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదియో నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు యహోబా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును నీ ఓడ తాళ్ళు వదిలిపోయెను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడునూ అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకడిలో బాగా దీవించినగాక అమీన్